వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో అమలవుతున్న దానికి బొంతన లేకుండా పోతున్నది. తొలి విడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్లు తెలుస్తున్నది. అర్హుల సంఖ్యను భారీగా తగ్గించినట్లు స్పష్టమవుతున్నది. 150,000 వరకు రుణాల మొత్తం 6,500 కోట్ల మాఫీ చేస్తుండగా ఈ మేరకు కేవలం 7 లక్షల మందికే వర్తించనున్నది. రెండో దశ ఇంత తక్కువ మంది అర్హులు ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అర్హులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనే దానిపై గందరగోళం నెలకొంది. రెండో విడతలో భాగంగా ప్రభుత్వం మంగళవారం 150,000 వరకు రుణాలను మాఫీ చేయనున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు విడతల్లో కలిపి 18 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయడం కోతలకు అద్దం పడుతున్నది. తొలి విడతలో 6,098 కోట్లతో 11.42 లక్షల మంది రైతులకు 100,000 వరకు రుణాలు మాఫీ చేసింది. రెండో విడత 6,500 కోట్లతో 7 లక్షల మందికి 150,000 వరకు రుణాలు మాఫీ చేయనుంది. రెండు విడతల్లో కలిపి కేవలం 18.42 లక్షల మందికే రుణమాఫీ వర్తిస్తున్నది. రెండు విడతల్లో కలిపి 150,000 వరకు కేవలం 18 లక్షల మంది రైతులే ఉంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కను నిశితంగా పరిశీలిస్తే అర్హుల్లో భారీగా కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 100,000 వరకు రుణాలున్న 18.42 లక్షల మందికి రుణమాఫీ చేయనుంది. మిగిలిన వారిలో 150,000 నుంచి 2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు 23.58 లక్షల మంది ఉండాలి. కానీ అంతమంది ఉంటారా అని అధికారులే సందేహిస్తున్నారు. మహా అయితే 10 లక్షల మంది ఉంటే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం మొత్తం 28 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేస్తున్నదని తేట తెల్లమవుతున్నది. రుణమాఫీపై ప్రభుత్వం ఆది నుంచి రహస్య ధోరణి అవలంబిస్తుందనే విమర్శలు ఉన్నాయి. అర్హుల సంఖ్యను వెల్లడించడం, జాబితా విడుదల చేయడంలో గోప్యత పాటిస్తున్నది. తొలి విడత ముందు రోజు రాత్రి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడత మరీ దారుణంగా సోమవారం రాత్రి వరకు జాబితాను జిల్లాలకు అందించలేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారుల్లో గందరగోళం నెలకొంది. తమకు జాబితా అందకపోవడంతో ఎవరికి రుణమాఫీ అయ్యిందో ఎవరికి కాలేదో ఎలా చెప్పాలని అధికారులు కూడా వాపోతున్నారు.